హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మహా యాక్టివిటీస్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏమైనా అప్లోడ్ చేస్తే వీడియోస్. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం కొబ్బరి లవ్స్, కొబ్బరి ఉండలు పచ్చి కొబ్బరితో ఎలా చేయాలో చూద్దాము. ఆల్రెడీ పచ్చి కొబ్బరిని బాగా ముక్కలు కోసేసి ఇలా మిక్సీలో వేసేసుకొని బాగా మెత్తగా కొంచెం ఇలా పొడి పట్టేసుకోండి. పట్టుకున్న తర్వాత ఆ బాండీలో ఫస్ట్ మీరు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇది వేసుకోండి. నేనైతే ఇలా వేసాను, ఎలా వేసినా కూడా ఏం కాదు, కలిసిపోయిద్ది. మనం ఇవి కలుపుతూ ఉండాలి. ఈ నెయ్యి కరగాలండి, ఈ నెయ్యి కరగాలి. అండ్ అలానే ఈ కొబ్బరి కూడా మనకి రెడ్డిష్ కలర్లో రావాలి. సో మనం ఇక్కడ కానీ, ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు, ఇక్కడ త్వరగా వేయించేసి పాకం వేసేస్తారు. అలా కాకుండా కలర్ ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఎక్కువసేపు అనేది మనం వేయించాలండి. దాని తర్వాత ఆలోపు అది మగ్గేలోపు ఇలా నేనైతే బెల్లం వేస్తున్నాను. చక్కెర వేస్తే డైరెక్ట్గా వేసేసుకోండి. ఇలా బెల్లంని, ఆ బెల్లం అనేది చాలా గట్టిగా ఉందండి, చాలాసేపు ట్రై చేసాము కొట్టడానికి పగలలేదు, అందుకే ఇలా చాక్తో కొయ్యడం జరిగింది. ఇలా కొంచెం వాటర్ వేసి దాంట్లో బెల్లం వేసి కరగబెట్టాను. ఈ బెల్లం వాటర్ అనేది నేను, ఇది బాగా కొబ్బరి అనేది బాగా వేగిన తర్వాత ఈ బెల్లం వాటర్ అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ బెల్లం అనేది మనకి చాలా మంచిదండి హెల్త్కి. సో అందుకనే నేను బెల్లం వాడాను. మీకు చక్కెర కావాలంటే చక్కెర యూజ్ చేయండి, లేదంటే బెల్లం అంటే బెల్లమైనా యూజ్ చేయండి, ఏదైనా పర్లేదు. సో ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇలా బాగా వాటర్, మనం వాటర్ పోసాం కదా, సో అదంతా ఏమవ్వాలంటే మొత్తం వినకాలి కదా. సో కొంచెం టైం పడుతుంది, మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మంచిగా ఇట్లా అప్పుడప్పుడు వేయించుతూ ఉండాలి. ఇలా గట్టిపడాక మనం యాలక్కాయలు ఉన్నాయి కదా, స్మెల్ కోసం 2 యాలక్కాయలు వేసానండి నేను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. మీరు కానీ అప్పుడే ఉండలు చేస్తే కొంచెం కాలుతూ ఉంటుంది కదా, సో నేనైతే ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసి దాని తర్వాత నేను ఉండలు చేసుకున్నాను ఇలా చక్కగా.